హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ డియర్ మామజ్ అండ్ మామీజ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మామ అంటూ మీ ముందుకు వచ్చేశాడు మీ ఆర్జే మావా మహేష్ మై డియర్ మామజ్ అండ్ మామీజ్ సాటర్డే ఫుల్గా ఎంజాయ్ చేశారు అలాగే సండే ఎంజాయ్ చేశారు మళ్ళీ మండే శురు అలాగే హైదరాబాద్ వాతావరణంలో కూడా చాలా మార్పులు చేస్తున్నాయి చాలా చల్లగా ఉంది అలాగే వర్షాలు పడుతూ ఉన్నాయి వర్షాకాలం ఎప్పుడో తెలియట్లేదు ఎండాకాలం ఎప్పుడో తెలియట్లేదు అలాగే చలికాలం ఎప్పుడు తెలియట్లేదు కాలం ఎప్పుడో కూడా తెలియట్లేదు ఏమిటి ఏమిటి ఈ పరిస్థితి అరే మంచిగా వెచ్చగా ఏమన్నా స్వెటర్ వేసుకుందాం అని చెప్పేసి స్వెటర్ వేసుకుంటే వర్షం పడుతుంది పోనీ వర్షం పడుతుంది కదా అని చెప్పేసి రెయిన్ కోట్ వేసుకుంటే చలి పెడుతుంది ఆ రెండు వర్ష రెయిన్ అండ్ దాని తర్వాత చలికి వింటర్కి మీరు రెండు మల్టీపర్పస్ తెచ్చుకోవాలంటే అది మార్కెట్ దొరకట్లేదు అంటే షాప్ ఉండట్లేదు ఇదో రకమైనటువంటి సమస్య అయిపోయిందనమాట బట్ చలికాలం వరంగానే అందరికీ కూడా చాలా ఇష్టం ఓకే చలికాలం అంటే ఎందుకు ఇష్టం అంటే మిగతా టైంలో ఉన్నాను జనరల్గా అని చెప్పేసి వణుకుతున్నారనుకోండి భార్యకు భయపడి వణుకుతున్నాడేమో అని చెప్పేసి అనుకోవచ్చు కానీ చలికాలంలో అందరు వణుకుతారు ఆయన నిజంగా వాళ్ళ భార్యకు భయపడి వణుకినా కూడా చలికాలం పేరుతో తప్పించుకోవచ్చు అనమాట అందుకోసమే మీ ముక్కులు పగిలిపోతాయి మీ మొహం పగిలిపోతుంది మీ తల పగిలిపోతుంది మీ చేతులు కాళ్ళన్నీ కూడా పగిలిపోతాయి తెచ్చేసుకోండి ఓకే ఇక మన కార్యక్రమం స్టార్ట్ చేశాము ఆల్రెడీ మరి నాకు చాలా ఇష్టమైనటువంటి డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు సో పూరి జగన్నాథ్ గారిని నేను ఒకసారి కలవడం జరిగింది జ్యోతి లక్ష్మి అనే ఒక మూవీ డబ్బింగ్లో అయితే అందులో ఒక ఎస్ఐ క్యారెక్టర్కి నేను డబ్బింగ్ చెప్పాను పూరి గారు వచ్చారు వచ్చిన తర్వాత ఎప్పించులో ఆయన నువ్వు చూద్దాం చూద్దాం అనుకున్నాను చాలా కూల్గా వచ్చాడు క్యూట్గా వచ్చాడు అక్కడ పేరు తెలుసుకున్నట్టున్నాడు మహేష్ ఇప్పుడు చాలా న్యాచురల్గా కావాలండి మీకు అంత పెద్ద బేస్ ఉంది కదా ఆ బేస్ అవసరం లేదు చాలా క్యాజువల్గా చెప్పండి క్యాజువల్గా మాట్లాడండి అనగానే నేను చాలా క్యాజువల్గా చెప్పాను అనమాట అంటే ఫస్ట్ బేస్లో చెప్పాను బాబో ఎంత పెద్ద బేస్ వద్దు ఈ క్యారెక్టర్కి కొంచెం బేస్ తగ్గించండి అన్నాడు అనమాట సరే అని చెప్పేసి చెప్పాము జ్యోతిలక్ష్మి అనే జ్యోతిలక్ష్మి అనే ఒక మూవీ ఉంటుంది కావాలంటే ఆ మూవీలో కూడా చూడండి మీరు మన వాయిస్ ఉంటుంది సే క్యారెక్టర్ చాలా చాలా సాఫ్ట్ అనమాట రే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు దాని జోలికి పోవద్దని చెప్పిన కదా దాని వెనకాల చాలామంది ఉన్నారు పోయిపోయి దాని దగ్గర పోయా వెంటరా అని చెప్పేసి చాలా వెరీ లో టోన్లో చెప్పడం జరిగిందనమాట సో అట్లా పూరి జగన్నాథ్ గారితో నాకు చిన్న పరిచయం పూరి జగన్నాథ్ గారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మెనీ 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 మోర్ హ్యాపీన్స్ ఆఫ్ ద డే ఓకే ఇక పూరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాము అలాగే ఈరోజు మన ఆర్జే వినయ గారి వాళ్ళ అమ్మ వచ్చేసి గారికి తెలుగు ఎన్ఆర్ఏ రేడియో తరపు నుండి వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే ఒక మంచి అని తెలుగు ఎన్ఆర్ఏ రేడియోకి చేసిన గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి అలాగే మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియో తరపు నుండి గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే విశ్వనాథాష్టకంతో మనం ఒక కార్యక్రమం స్టార్ట్ చేశాం ఓకే ఈ ఈ విశ్వనాథ అష్టకంలో విశ్వ అనే పేరుతోటి నాకు చాలా దగ్గర సంబంధం ఉంది ఏమిటి అంటే ఆయన విశ్వ అని చెప్పేసి ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ చాలా బాగా పాటలు రాస్తాడు అతను సో చాలా అంటే చాలా కూల్గా ఉంటాడు మహేష్ భాయ్ మహేష్ భాయ్ అని చెప్పేసి అంటూ ఉంటాను నన్ను మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ మీ ఆయన పోఖ్రి అనే మూవీలో ఒక పాట రాశాడు ఇదంతా ఒక మన పూరి జగన్నాథ్ గారు ఆయనకు ఆల్రెడీ అతడు అనే మూవీలో నిప్పు కణం అతడే అని చెప్పేసి ఆ పాట రాయించడం అలాగే పోకిరి అనే మూవీలో డోలే డోలే అనే ఒక పాట విశ్వగారు రాయడం జరిగిందనమాట విశ్వ నాకు మంచి మిత్రులు విశ్వగారితో ఆల్రెడీ మనం తెలుగు ఎన్ఆర్ఏలో ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగిందనమాట సో ఆయన పుట్టినరోజు సందర్భంగా పూరి జగన్నాథ్ గారు పుట్టినరోజు సందర్భంగా విశ్వగారి కలం నుండి జాలువారినటువంటి ఆ పాట మనం ఇప్పుడు ప్లే చేద్దాం దానికంటే ముందుగా మరి ఈరోజు మనం ఫనీ క్వశ్చన్ తీసుకోవాలి కదా ఓకే చాలా మందికి పూరి అంటే చాలా ఇష్టం నాకైతే పూరి అంటే చాలా 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 ఇష్టం అండి ఈ పూరితోటి రకరకాల కాంబినేషన్లో ఫుడ్ తింటూ ఉంటారు చాలామంది కొందరు ఏంటంటే పూరి పెరుగు పెరుగుతో తింటూ ఉంటారు కొందరు ఆ పెరుగులో మళ్ళీ చక్కెర వేసుకొని పూరి అద్దుకొని తింటూ ఉంటారు కొందరేమో పూరి విత్ చికెన్ కర్రీ తింటూ ఉంటారు కొందరేమో పూరి విత్ పప్పు తింటూ ఉంటారు అలా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయన్నమాట పూరితోటి సో మరి పూరితోటి మీకు ఏదంటే ఇష్టం ఏ ఫుడ్ మీరు బాగా ఇష్టపడతారు పూరితోటి చాలామంది పూరియా అబ్బా మస్తు ఆయిల్ ఫుడ్ కదండి అని అనుకుంటునే తింటారు పూరి ఇట్లా ఆ పూరిని చూడగానే ప్రతి ఒక్కరికి అలా అనిపిస్తుంది అనమాట అయితే నాకు ఇట్లనే ఒక హోటల్కి వెళ్ళాను మొన్న వెళ్ళిన తర్వాత బాబు ఒక ప్లేట్ పూరి ఇవ్వండి అమ్మా అని చెప్పేసి నన్ను మినార్వాహ ఉంటుందన్నమాట ఈ పంజగుట ఎక్స్ రోడ్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మినార్వాహ హోటల్ ఉంటుంది అక్కడ చాలా బాగుంటుంది పూరీ వెయిటర్ తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత రెండే రెండు పూరీలు తీసుకొచ్చాడు ఆ రెండు ప్లేట్లకే ఆ ప్లేట్ మొత్తం నిండిపోయింది అనమాట ఇట్లా ఇంకొక పూరికి ప్లేస్ లేకుండా అయిపోయింది అనమాట ఆ వేటర్తో అన్నానమాట ఏమయ్యా ఎవరు పొగిడారు ఈ పూరిని ఇంత బాగా ఉబ్బింది అని చెప్పేసి అన్నానమాట అంటే మేమేసారంట నేను తినుకుంటూ అనమాట దీ దీని ఎవరో పొగి పొగిడు ఉంటారు బాగా అందుకోసమే ఎలా ఉబ్బింది చూడలేదు సో మనం ఎవరినైనా పొగడగానే వాళ్ళు ఇట్లా పొంగిపోతారనమాట సో అయితే మరి మీ ఫుడ్ కాంబినేషన్ ఏంటి అనేది ఈరోజు ఒక టాపిక్ అలాగే పూరి అనే పేరుతోటి పూరి జగన్నాథ్ గారు పేరు పెట్టుకున్నారు అలాగే వేరే ఒక హీరోయిన్ పేరులో కూడా మనం పూరితో కలుపుకొని తినే ఒక వంటకం ఉంటుందన్నమాట ఆ హీరోయిన్ పేరులో ఆ హీరోయిన్ పేరులోనే మనం తినే వంటకం ఉంటుందన్నమాట ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనేది ఈరోజు మనం సరదాగా తీసుకున్నటువంటి ఒక క్వశ్చన్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ ఆ హీరోయిన్ పేరులోనే ఇంకా పూరి పూరి ఉంటే చాలు ఆ హీరోయిన్ పేరులో ఉన్న ముందు అక్షరాలను తీసుకొని అందులో అద్దుకొని తినేయచ్చు అనమాట మరి హీరోయిన్ పేరులోనే పూరితో అద్దుకొని తినేది ఒక ఐటెం ఉంది ఆ హీరోయి నెవరు పర్ఫెక్ట్గా గెస్ట్ చేసి చెప్పండి టైం తీసుకోండి నో ప్రాబ్లం టేక్ యూర్ ఓన్ టైం తొందరపడద్దు కానీ గన్ షాట్ అనమాట పేలిస్తే మామ దిగిపోవాలి హృదయంలో తోట దిగిపోవాలన్నమాట అట్లా కాల్ చేసేయాలి మీరు ఓకే అట్లా కాల్ చేసి చెప్పేసేయాలన్నమాట ఓకేనా మరి మా విశ్వ మామ గొంతులో నుంచి జాలువారినటువంటి పాట అలాగే ఎందుకు మనం వీలుంటే ఆ విశ్వాకు ఒకసారి కాల్ చేసి మాట్లాడదాం యా సో నంబర్ తీసుకొని అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను ప్రజెంట్గా బింగ్ నంబర్ లేనట్టు బట్ నంబర్ తీసుకొని అతను కాల్ చేసే ప్రయత్నం చేస్తాం ముందుగా మనతో మాట్లాడడానికి చిమ్మప్పుడు శ్రీరామమూర్తి గారు వచ్చారు చిమ్మప్పుడు శ్రీరామ్మూర్తి గారికి చాలా బాగా తెలుసు ఎలా అంటే మహేష్ గారికి కేవలం ఇంకొక అరగంటే ఉన్నది ఇంకా కాసేపు లేట్ అయితే మళ్ళీ లేట్ అయిపోద్ది అని చెప్పేసి గురువుగారికి కూడా తెలుసు గారికి ప్రణామాలు మనసు విప్పి మాట్లాడుకోవడానికి రెండు నిమిషాలు సమయమైనా సరిపోద్ది గురుగారు ఏమి ఒక కవిత వినిపిద్దామంటే కవితకు ఛార్జ్ లేదు టైం లేదు సరే ఒక పూరి అంటే నాకు గుర్తు వచ్చింది ఈ అమర్షా ఈ కరోనా రాకముందు ఒక హోటల్ వెళ్ళి రెండు పూరి తీసు అన్న సరే తిన్నాను తిరిగి చాలా కష్టమై తిన్నానండి చాలా బాగా కష్టమై తిరిగి బా అర్ధ గంట తిన్నా తిరిగి తిరిగి సరే బిల్లు ఇచ్చాడు బిల్లు చూస్తే నూట యాభై రూపాయలు బిల్లు వేసాడు అవునండి నూట యాభై రూపాయలు బిల్లు వాడి ఎక్కడికి పోయిన మేనేజర్ దిగుపోయి క్యాష్ రెండు పూరీలు నూనె యాభై రూపాయలు బిల్లు ఇస్తావా ఏంటి అర్ధం పడతాయా లేకుండా ఏముంటాయి ఇది ఏడు సెట్ పూరి పచ్చి గట్టిగా ఉంది రాయిల్లాగా రాయల్ ఉంది అర్ధ గడ్డ తిన్నారు నాన్న వస్త పడ్డానంటే నా స్వామి మీరు తినేది రెండు పూరీలే కాదు ప్లేట్ కూడా తిన్నారు మీరే అందుకని పిల్లలు కన్ఫ్యూజ్ లో ప్లేట్ కూడా తినేశారు ఆ ఆ శ్రీశ్రీ గారు ఏదో హోటల్కి వెళ్ళారట మనం ఇంత ముందు కూడా మాట్లాడుకున్నాం కదా చెప్పండి అది కాదు మీరు మీరు అనుకున్నది మీరు అనుకున్నది కాదు నేను చెప్పేది శ్రీశ్రీ గారు హోటల్కి వెళ్ళారట బాబు ఏ ఉన్నాయన అన్నాడట అనగానే ఏ అని చెప్పి సీన్ అంతే అంతేయాడు అమ్మా నేను దొరుకుతా అనుకోడు నా గురువు గారు మీరు దోసే అనగానే ఏసే అని చెప్పేసి అన్నాడు అట ఆయన ఇంకేమున్నా అనగా ఎందుకు వచ్చింది తెలుసా ఎందుకంటే ఒకసారి పెరం మీద నూనె వేస్తాడు అది గుడ్డ పెట్టి అదే చీపురు పెట్టి అదే టాయిలెట్ రూమ్ మీద కానీ ఉంటే చీపురు తీసుకొచ్చి అది పెట్టి దొరుకుతాడు తర్వాత బుస్ అంటుంది బుస్ అంటుంది అది మళ్ళీ వెనక్కు వేస్తాడు మళ్ళీ పూస్తాడు అంటే రెండు సార్లు చూస్తుంటుంది కాబట్టి అది దోసే అయింది అనమాట ఓకే అయితే ఇక్కడ మధురానగర్లో ఒక అమ్మాయి వేస్తుంది అనమాట దోశలు గురుగారు ఒక అమ్మాయి దోశలు వేస్తూ ఉంటుంది అనమాట అయితే నేను వెళ్ళి అడిగాను ఏమున్నాయండి ఏంటి అంటే దోశ అన్నదనమాట నాకు అనిపించింది ఏ బావాలి ఇబ్బంది బాగుండు నేను అనుకున్నా ఏం చేస్తాను ఈ అమ్మాయి దోశ ఈ దోశ అంటుంది ఏమున్నాయి దోచేయడానికి ఇక నేను అప్పటి నుంచి ఇలా పోవట్లేదు గురుగారు అది పరిస్థితి అలాగే మరి ఇక ఈ రోజు ఏదో కవిత అన్నారు కదా ఒక్కసారి చెప్పకూడదా ఏదో కవిత ఏంటో దేని గురించి టైం ఇస్తున్నాను గురుగారు చెప్పండి నేను రాసిందేమో బాలుగారి గురించి రాసారండి అయ్యో బాలుగారి గురించి ఎట్టి పరిస్థితిలో మనం చెప్పుకోవాల్సిందే గురుగారు ప్లీజ్ చెప్పి విరించి వై అమృతం ఇలా పాటను వంచి పోవడం ఏమిటయ్యా పాటను వంచి పోవడం ఏమిటయ్యా అంతర్యామి అలసిది స్వరస్థితిని అబద్ధవాడమేమయ్యా నీవు అలసిపోగుడ్డానికి వెళ్లేవేమయ్యా ప్రేమ ఎంత మధురమో అని అడిగిన వాడివి మాధుర్యాన్ని సగమే చూపించి వెళ్ళి వెళ్ళావేమయ్యా ఈ భూమిలో వెలిసిన స్వరపారుజాతము అనుకున్నామయ్యా నిన్ను చూడక నే నిన్ను చూడక నేను ఉండలేను అని కో అన్న కోట్టగడాలు ఇవాళ రోధిస్తున్నాయ్యా మాట రాని చిన్నదాన్ని గురించి ఊపిరి కూడా ఆపి పాడి శాశ్వతంగా ఊపిరి ఆపుకున్నామేమయ్యా అణు అడుగున నాదం నింపుకున్న సునాతుడవయ్యా నీవు వేదంలో ఘోషించే గోదా వేదంలా ఘోషించే గోదావరి ఇక నీ నాదం వినపడదని ఇవాళ ఘోషిస్తుంది చూడవయ్య స్వరలాగా ప్రవాహం పైకి ప్రవహించుకోవడం ఏంటి మాటకు పాటకు తేడా లేదని నీ గణం శ్రీవాణికి దేవడమైందయ్యా పళ్ళ వింతవా నా గొంతులో అని ఈ చరణం కూడా వెళ్ళిపోవడం ఏమిటయ్యా కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని చెప్పి ఋషిదానే వెళ్ళిపోతావు అయ్యా నువ్వు ఒక్కడై రావడం పోవడం అనేది నిజమని నిరూపించడానికి చేశావయ్యా సంగీత గగనాలు దాబిల్లుగా ఇప్పుడే నిలిచిపోవాలయ్యా ఎన్నాళ్ళు లేచిన హృదయం ఇంతలోనే అస్తమయం కావాల చెప్పు నా దారి ఎడారి అన్న అన్నా మా దారిని ఎడారి చేశావేంటయ్యా నూరేళ్ళ జీవితం అంకితమని అబద్ధ అబద్ధాలు ఆడాము ఎందుకు అయ్యా రాగం తారం పల్లవి అని చరణం పాడకుండానే వెళ్ళిపోయావేమిటయా బహుద్ది పేరు కడితే అని ఊరించి బహుదూరపు బాటసారిపోయిపోయావా నిన్ను తలచి భయపరిచిన వాళ్ళను విడిచిపోయావయా గాయం చేయని గేయం అడిగారని మనసును మాయం మాయని గాయం చేసి పోతావటయ్యా ఎవరే రావరసం అని అన్నవాడివి మమ్మల్ని శోకరసంలో గుంచడం ఏమిటయ్యా బాలు నీకు ఇది న్యాయమేనా బాలు థ్యాంక్ యూ చాలా అంటే చాలా బాగుందండి గురుగారు మీరు మీరు అంత ఫాస్ట్ గా చదివారు గురుగారు కొంచెం స్లోగా ఏమైనా వినిపించగలరా ఇది ఉన్నది ఉన్నది పర్వాలేదు గురుగారు బాలుగారు గురించి సమయం ఉన్నది మీరు ఫాస్ట్ గా చదివారు ఒక్కసారి స్లోగా చెప్పరా ఇది మిగతా వాళ్ళు కూడా మళ్ళీ వింటారు అన్ని పాటల పల్లెలు తీసుకుని రాశాను అదే అదే మళ్ళీ ఒక్కసారి వినిపించండి గురుగారు విరించి వై విపంచి వై అమృతం పంచి అకస్మాత్తుగా ఇలా పాట పాటలు వంచి పోవడం ఏమిటయ్యా అంతర్యామి అలసితి స్వరసితి అని అబద్ధమాడామేమిటయ్యా నీవు అలసిపోకుండానే వెళ్ళిపోవడం న్యాయమేనా ప్రేమ ఎంత మధురమో అనగలిగలిగిన వాడివి మాధుర్యం సగమే చూపించి వెళ్ళామేమిటయ్యా ఈ భూమిలో వెలిసిన స్వరపారుజాతము అనుకున్నామయ్యా నేను చూడగా నేనుండలేను అని కోట్ట గళాలు ఇవాళ రోగిస్తున్నాయ్యా మాటే రాని చిన్నదాని గురించి ఊపిరి కూడా ఆపి పాడి నీ ఊపిరి ఆపుకున్నావు ఎందుకయ్యా అడువడుగున నాదం నింపుకున్న సురాజుడు అయ్యా నువ్వు వేదంలా ఘోషించే గోదావరి ఇక నీ నాదం వినపడదని ఇవాళ ఘోషిస్తోందయ్యా స్వరరాజంగా ప్రవాహం పైరికి ప్రవంచడిపోవడం మాటకు పాటకు తేడా లేదన్న నీ గళం శ్రీవాణికి దేవడమైపోయిందయ్యా పల్లవించవా నా గొంతులో అని చరణం అందించకుండానే మరణానికి ఓడిపోయావేమిటయ్యా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని ఋషిగానే వెళ్ళిపోయావు ఎందుకయ్యా ఒక్కడై రావడం పోవడం అనేది నిజమని నిరు నిరూపించడానికి ఇలా చేయాలా నువ్వు సంగీత గగనాలు జాబిల్లిగా ఇప్పుడే నిలిచిపోవాల నువ్వు ఎన్నాళ్ళు వేచిన హృదయం ఇలా అర్ధాంతరంగా అస్తమయం కావాలా నా దారి ఎడారి అన్నావు ఇవాళ మా దారిని ఎడారి చేశావు కదా అయ్యా ఈ జీవితం అంకితమని ఎందుకయ్య అబద్ధం వెళ్ళిపోయావు రాగం తాగం పల్లెవే అని చరణం పాడకుండానే వెళ్ళిపోయావెందుకయ్యా కర్తే హే అని ఊహించి నిన్ను తలచి బహుదూరపు పోయావా నిన్ను తలచి భయపరచని వాళ్ళను విడిచిపోయావా గాయం చేయని గయం అడిగారని మనసును మాయని గాయం ఎందుకయ్యా ఓ బంగారు రంగుల చిలక అని పలుకుల చిలకలను ఊరించి బంధనాలు తెచ్చుకుని వెళ్ళిపోయావు ఎందుకయ్యా ప్రతి రాత్రి వసంత రాత్రి వసంత రాత్రి అని పాడి తెల్లారిని రాత్రుల లాగా అయ్యా నువ్వు తెల్లారిని రాత్రులు ఇచ్చిపోయావు ఎందుకయ్యా పాడరా తీయగా కమ్మని పాట అని పాటలు చిమ్మ చీకట్లో పడేసేందుకు వెళ్ళిపోయావయ్యా నీ కౌగిలిలో తలదాచి మృత్యువకు కౌగిలిలో తలచుకోవడానికి వెళ్ళావయ్యా నూటికి కోటికో నూటికో ఒక్కరు అనేది నీ గురించేనని అర్థమైందయ్యా పిబరే రామరసం అన్న వాడివి మమ్మల్ని శోకరసంలో ముంచరి ఎందుకయ్యా బారు శోకరసంలో ఎందుకు ముంచావయ్యా థ్యాంక్ యూ చాలా బాగా చెప్పారు గురుగారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యా బాలుగారి గురించి చాలా చక్కని కవిత వినిపించారు ఈరోజు లతా మంగేష్కర్ గారు పుట్టినరోజు లతా మంగేష్కర్ గారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపున వెల్ మామాజ్ అండ్ మామీజ్ మరి కాసేపట్లో విశ్వాతో మనం మాట్లాడే ప్రయత్నించిద్దాం దానికంటే ముందుగా ఇప్పుడు పూరి జగన్నాథ్ పేరులో పూరి ఉంది కదా మరి పూరికి ఏం కావాలి తినడానికి కదా ఆ హీరోయిన్ ఎవరు ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఎక్కడ ఎక్కడున్నారు ఏంటి మనకు టైం ఇస్తాడా లేదా యా విశ్వగారు ఏమండి ఎట్లా సార్ మీరు నన్ను గుర్తుపట్టకుంటే మీకు చాలా నేను అనుకున్నాను మీరు వాయిస్ గుర్తుపట్టగానే ఇమ్మీట్గా పేరు చెప్తారేమో అనుకున్నాను అయ్యో సారీ అండి ఏదో ఏదో కొంచెం తీసుకుంటున్నా అదే అదే నేను పూరి జగన్నాథ్ ఆఫీస్ నుండి మాట్లాడుతున్నాను సార్ నమస్తే ఈ రోజు పుట్టినరోజు కదా సార్ కి కిషేష చెప్పారా అయ్యో చేయలేదండి చెప్పి ఫోన్ చేసి చెప్తాను మాట్లాడతాను సార్ మీరు డోలే డోలే అనే పాట రాసిచ్చారు ఎన్నో అద్భుతమైనటువంటి గేయాలు రాశారు సార్ కూడా గుర్తు చేశారు బ్యాక్ మాట్లాడారా

అవునండి వండర్ఫుల్ అండి ఇప్పుడే డోలే డోలే ఆ పాట వింటున్నాము ఎంత అత్యద్భుతమైనటువంటి అక్షరాలను ఏరి కూర్చారండి అంటే ఎట్లా సార్ ఒకసారి మాకు పూరి జగన్నాథ్ గారితో మీ మీ ప్రయాణం ఎలా సాగింది ఈ పాట గురించి ఏమైనా చెప్పగలరా అయ్యో జరిగిపోతాయి సార్ రాత్రి పద్నాలుగు ఏళ్ళు అయిన పాట పద్నాలుగు సంవత్సరాలు ఇంకా ఎటర్నల్ ఎవర్ గ్రీన్ లాగా ఉంది అది టూ థౌజండ్ సెవెన్ లో నేను ఇట్లా రాశానండి ఇది అనుకుంటా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి ఆ పాట నాకు ఇచ్చిన ఆనందం అంటే అండి ఇట్లాంటి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అది మీరు పాట రాసి పూరి జగర్ పూరి జగన్నాథ్ గారికి చూపించినప్పుడు ఏమన్నాడు ఆ పాట గురించి అయ్యో ఇది ఐ ఆల్వేస్ లవ్ వర్కింగ్ ఫర్ హిమ్ అండ్ నాకు క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తారండి బేసికల్గా నాకు చాలా ఆనందంగా ఉంటుంది రాసిన పది పాటలైనా అద్భుతమైన పాటలు మంచి రాసినేషన్ ఇచ్చారు నా ఇంకేం రాశారు పూరి జగన్నాథ్ కానీ ఏమండి పూరి జగన్నాథ్ గారికి ఏం రాశారండి విశ్వ చాలా రాశానండి మన ఇద్దరమ్మాయితే వైలెంట్ సాంగ్ ఉంది కదా అవును కాంతా కదా కాంతేరా మనోహర చతుర విధురూరటుతరం అవునా రోజు హెంట్ సాంగ్ అంటారు ఇంగ్లీష్ సంస్కృతం తెలుగు అవునండి అవును అవును అది వైలన్ సాంగ్ అంటారు సాంగ్ మంచి సాంగ్ మంచి ఎంత సాంగ్ అందించారు విశ్వ గారు మీరు ఇద్దరు అమ్మాయిలతో అనేది వయలిన్ సాంగ్ అందులో మీరు యూజ్ చేసినటువంటి పదప్రయోగం కూడా అత్యద్భుతం అండి నిజంగా అలాగే ఇంకా ఇంకా ఇవి రెండు తర్వాత అతడులో కూడా మీరే నిప్పు కణం అతడే అని చెప్పేసి రాసినట్టున్నారు కదా మహేష్ బాబు గారికి ఇప్పటివరకు ఒక యాభై పాటలు రాసి ఉంటారా రెండు వందల యాభై పాటలు మరి రెండు వందల యాభై పాటలు రాసినా కూడా ఇంకా చాలా సింపుల్ గా కనిపిస్తారు సార్ చాలా న్యాచురల్ గా కనిపిస్తారు ఎక్కడ కూడా అంటే ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉండే తత్వం మిమ్మల్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు అది ఏం లేదండి మనం ఎంత నిమిత్తం మాత్రం అండి భగవద్కృతం నేను ఏం చెప్తానండి నేను కొంచెం ఏంటంటే కొంచెం ఆధ్యాత్మికమైన ఆలోచనలు కలిగి ఉన్నవాడిని నాకేనంటే మనం ఏమంటారు భగవంతుడు చేయించుకుంటాడు అంతే మనం ఏం లేదు నిమిత్తం మాత్రం అండి అంత మనకి అంత ఎందుకంటే ప్రతి ముఖ్య ముఖ్యే సరస్వతి ఎంత అందరు లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అరౌండ్ అండి గెట్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అరౌండ్ అండ్ ఐ ఫీల్ వెరీ బ్లెస్ దట్ ఐఎమ్ ఏబుల్ టు డూ సంథింగ్ చిన్న చిన్నమైన దో మై కాంట్రిబ్యూషన్ ఇస్ వెరీ లెస్ ఈవెన్ దెన్ ఐ ఫీల్ హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఇండస్ట్రీ వండర్ఫుల్ అండి వండర్ఫుల్ ఇప్పుడు మోస్ట్ పాపులర్ సాంగ్ అంటే ఏది చెప్పొచ్చు విశ్వం మీరు నా పర్సనల్ గా నాకు నచ్చింది ఏంటంటేనండి ఆశాపాశం అని కంచర్ రాశానండి ఒక పాట ఓకే ఆశా పాశం రాశాను ఓకే మంచి ఆనందం అది మంచి పీపుల్స్ రిసెప్షన్ చాలా బాగుంది నా పాటకి అట్లా ఈ మధ్య కూడా ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య అనే సినిమాలో నింగి చుట్టి అనే ఒక పాట రాశానండి ఓకే అది కూడా మంచి మంచి రెస్పాన్స్ వచ్చింది అందరు మెచ్చుకున్నారు ఆ పాటని కిరవాణి గారు తర్వాత అందరు కూడా ఫోన్ చేసి నన్ను దే బ్లెస్ట్ సాంగ్ అది చుట్టే మేఘం లోకం నెదలదు నీ మీదొట్టు జోడీ కట్టు తులిగా తారావసాలీ చూసింది ఓ సారి సగటు లకనికట్టు అని ఒక మంచి ఎంత అతి అద్భుతం ఉండే ఎంత అతి అద్భుతం నిజంగా కూడా ఇంకా ఏమైనా పాటలు మాతోట ఏమైనా షేర్ చేసుకుంటారా చాలా వినాలుంది బోర్గా కూర్చున్నాను ఆఫీస్లో సడన్గా గుర్తొచ్చింది అరే విశ్వ కాల్ చేద్దామని చెప్పేసి అంటే యంగ్ బ్లడ్ వచ్చేసింది విశ్వ మార్కెట్లోకి మీ అటువంటి యువ యువ కళాకారులు యువ రచయితలు రావాలి ఉంటానండి ఆల్వేస్ ఆల్వేస్ బిర్యా ఆల్వేస్ అని ఏమంటారు పాత నీరు వెళ్ళిపోతుంది కొత్త నీరు వస్తుంది సంతోషం అండి చేంజ్ ఇస్ ద ఏజ్ చేంజ్ ఓన్లీ కాన్సిటెంట్ అని లైఫ్ లో చేంజ్ ఇస్ ద ఓన్లీ కాన్సిటెంట్ అవునండి అవునండి ఇప్పుడు ఈ మహేష్ బాబుకి ఏది రాశారు మహేష్ బాబుది మహేష్ బాబు గారికి దూకుడు రాసానండి నీ దొకుడు సాటవడు టైటిల్ సాంగ్ కూడా రాసాను నేను అవును అవును అంటే డోలే డోలే రాసాను తర్వాత కిల్లడికో నా పల్ పేచి లేల నా తో నా అది సినిమాలో మంచి లవ్ సాంగ్ కూడా రాసి అవునండి అవునది వండర్ఫుల్ సాంగ్ అది బ్యూటిఫుల్ అన్న షండి ఏదో ఆ టైం లో ఏదో భగవంతుడు అనుగ్రహం వల్ల ఏదో కొంచెం ఏదో ఇన్ఎబిలిటి టు డూ సంథింగ్ బట్ ఇట్స్ వెరీ అదే యంగ్ టాలెంట్ కూడా చాలా యంగ్ టాలెంట్ అదే మీ అటువంటి వాళ్ళు రావాలండి అంటే అన్ని ఈ ఫోర్టీన్ సెగ్మెంట్స్లో రావాలండి కంప్లీట్గా ఒక మూవీకి అంతా ఎలా ఉంటుందో ఫోర్టీన్ సెగ్మెంట్లో కూడా ఇలా వస్తే చాలా బాగుంటుందండి అంటే పాటల్లో మీరు ఇప్పుడు యంగ్ వచ్చేసారు ఈ డబ్బింగ్లో ఒకడు మామా మహేష్ అని వచ్చాడు బాగానే చెప్తున్నాడు వాడు అతను అంటే మీకు మామా మహేష్ పరిచయం ఫస్ట్ టైం అంటున్నా నేను సార్ మీరు చాలా అన్యాయం ఇది మరో ఎన్నిసార్లు గెలవలేదు డబ్బింగ్ స్టూడియోలో విశ్వామిట్ల ఇట్లా శబ్దాలయ స్టూడియోలో టీవీ ప్రోగ్రామ్ రేడియో లైవ్ వెళ్ళిపోతుంది సరెన్ గా పూర్వీజారు నా బర్త్డే కదా నువ్వు నా వాయిస్ ఏమో అనుకున్నాను మీరు లేదు నేను నేను భయము అన్నమాట అబ్బా ఏం కాదండి మీరు మీరు వాయిస్ మార్చి రికార్డ్ చేస్తుంటే నాకు తెలియదు అనుకుంటున్నారా అండి అయితే నాకు కూడా తెలియదు యాక్చువల్గా నేను వరంగల్ వెళ్ళి వచ్చి రేడియో స్టార్ట్ చేశాను రేడియో షో సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ ఇక నిన్న మొన్న బాలుగారు జరిగిపోయారనే బాధలో ఉండే సరే ఈరోజు పూరి జగన్నాథ్ అని కానీ ఇమ్మీయట్గా మీరు గుర్తొచ్చారు డోలే డోలే పాటలు అక్షరాలు అవన్నీ కూడా ఇప్పుడు మన ఈ అలవై అలవైకుంఠపురంలో అనే పాటలో మన స్టార్టింగ్ సాంగ్ రాశాడు కదా అతను అలవైకుంఠపురంలో అని అతను స్వామి మన మన దాంట్లోనే చేశాడు కొద్ది రోజులు రేడియో జాకీగా మీ అతను మీకు తెలిసే ఉంటుంది అతని పేరు నాకు సడన్గా గుర్తు రావట్లేదు అలవైకుంఠపురం టైటిల్ సాంగ్ ఉంది చూడండి అతనికి మీరు చాలా పెద్ద ఫ్యాన్ ఆయనకి అతను ఎప్పుడు మీ గురించి చెప్తుంటాడు విశ్వా అన్న అట్లా రాస్తుంటాడు అది అని చాలాసార్లు సందర్భంగా వచ్చిందనమాట కళ్యాణ్ చక్రవర్తి కళ్యాణ్ మన రేడియో మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియోలో ఒక త్రీ మంత్స్ సరదాగా మహేష్ భాయ్ ఖాళీగా ఉంటున్నానంటే రండి అని చెప్పేసి నేను రేడియో సరదాగా తెలుగు నడుస్తుంది నడుస్తుంది లైవ్ వెళ్ళిపోతుంది నో ప్రాబ్లం నో ప్రాబ్లం అయితే అట్లా మీ గురించి అంటే మీరు ఒక ఎట్లా అంటే ఒక దైవంలా చూస్తాడు ఆ పిల్లోడు మిమ్మల్ని ఎంత గొప్పగా అనిపిస్తే కళ్యాణ్ చక్రవర్తి ఆ తర్వాత ఇక ఆయన కాలవైకుంఠపురియం టైటిల్ సాంగ్ నుండి కొంచెం మంచి ఫార్వర్డ్కి వెళ్ళిపోయారు భలే హ్యాపీ అనిపించేసింది మీ ప్రతి వర్డ్ గురించి చెప్తారు తెలుసా మహేష్ అన్న అసలు విశ్వ అన్న జర జర పెందలాడ అంటే మార్నింగ్ మార్నింగ్ లేవడం దాని ఏమంట పెందలు అక్కడ ఆ వర్డ్ ఎలా యూజ్ చేశాడన్నా అన్న అని చెప్పేసి మేము చాలా సందర్భాల్లో మీ గురించి మాట్లాడుకున్నాం మన ఊరికే సరదాగా పిచ్చాబాటు మాట్లాడుకున్నాం ఓకే

బెస్ట్ అండ్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ థ్యాం రైట్ బ్రత బిచవరావు బాబు పర్లేదు ఇట్లా కూడా ఇంటర్వ్యూ చేయొచ్చామాట డైరెక్ట్ కాల్ చేసి ఇంటర్వ్యూ చేయచ్చాడు అంటే వాళ్ళు మంచి మూడ్లో ఉన్నాడు కాబట్టి చెప్పాడు అనమాట చాలా టిపికల్ పర్సన్ నిజంగా ఎంత గొప్పగా చూడు మాకు వయలిన్ పాట నాకు కూడా తెలియదు ఇప్పటివరకు మేము డబ్బింగ్లో కలుస్తూ ఉంటాం మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ మంచి బేస్ ఉంటుంది వాయిస్లో భయా భయా అని చెప్పేసి మేము మాట్లాడుకుంటూ ఉంటాము అయితే ఈ వయలిన్ సాంగ్ రాసాడని నాకు తెలియదు ఆశ పాశం అనే పాట ఇతనే రాశాడని తెలియదు మనం అంటే ఫ్రెండ్లీగా అలా వెళ్ళిపోతున్నాం తప్ప ఈయన కూడా ఎక్కడ బయటికి రాడు అసలు బయట మాట్లాడు మా ఇంటర్వ్యూస్ అవన్నీ ఏమి ఉండదు బట్ అటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు మనం ఇంటర్వ్యూ తీసుకోవడం నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించేసింది మళ్ళీ ఒక్కసారి ఫుల్ ఇంటర్వ్యూ కూడా తీసుకుంటాం డెఫినెట్గా హలో హలో నమస్తే అండి నమస్తే అండి యా ఎవరండి ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు కమం నుంచి మాట్లాడుతున్నా అండి ఏమండి నేను ఖమం మాట్లాడుతున్నామా ఖమ్మం నుండి మాట్లాడుతున్నారా ఓకే ఏం పేరు మీ పేరు నా పేరు రమ రమ ఓకే బాగుంది పేరు ఓకే ఏం సాంగ్ వింటారు అలాగే పూరి జగన్నాథ్ మీకు ఆయన ఎట్లా అంటే ఆయన డ్యాన్స్ తర్వాత ఫైటింగ్ సీన్స్ జనరల్ గా ఏ సీన్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన చాలా ఓకే ఏదైనా ఒక మూవీ గురించి చెప్పండి అవునండి అవునండి మహేష్ నే అవునా నాకు సడన్ గా గుర్తు రావట్లేదండి ఇప్పుడు అంత అదే ప్రాబ్లం నన్ను ఎవరు గుర్తుపడతలేరు నేను ఎవరిని ఓ కోదాడ నుండి రమ గారా ఏమండి మరి కమ్మం అంటారండి మీరు అసలు అంటే మీరు గుర్తుపడతారా లేదా నండి యా సడన్ గా అంటే ఈరోజు వన్ అవరే ఉంటది కదా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా మాట్లాడము ఫాస్ట్ ఫాస్ట్ గా ఉంటుంది కాబట్టి సడన్ గా నేను ఇదే పట్టీ అంటే నేను వినను నేను ఇప్పుడు సడన్ గా జస్ట్ ఇంకా ఓకే చేస్తాను బాయ్స్ చూసి వెంటనే కాల్ చేస్తాను వండర్ఫుల్ సో నైస్ ఆఫ్ యూ మీకు పూరిలో ఏ కాంబినేషన్ అంటే ఇష్టం రమ్మగారు ఏమండి అంత అయింది కానీ అన్ని మూవీస్ అడ్డడం పోయిన అంటే చాలా కాదు ఆ పూరి కాదండి నేను అన్నది మనం తినే పూరిలో ఏ కాంబినేషన్ అంటే ఇష్టం ఇగో ఇదే మీతో వచ్చిన ప్రాబ్లం యా ఫుడ్ ఫుడ్ అండి ఫుడ్ అండి పూరిలో మరి అట్లా చెప్పవండి మటన్ పూరి అంటే ఇష్టం నీకు అంతేనా మసాలా పూరి మసాలా పూరియా ఓకే మసాలా అంటే మసాలా అంటే ఎట్లా మసాలా ఎందులో వేస్తారు మసాలా

అవునా తెలుగు తెలుగున్నార రేడియోలో ఈ మధ్యకాలం ఈ మధ్యలో ఒకతను రవి అన్నని యాంకరింగ్ చేస్తారు తెలుసా మీకు రవి తెలుసండి రవి తెలుసు రవి అంటే రవి ఇంత ముందు నా పక్కనే ఉండేవాడు అవునా చాలా జంకర్నేసి ఎంత అన్నమాట ఇప్పుడు మీ పక్కన వెళ్లిపోయాడు మీ బాదల్ భరించలేక అంటే కార్గొంస ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో తన గురించి చెప్పినప్పుడు నేను అనేది రేడియో ఇది చేసుకున్నాను అన్నమాట నడిపా మీరు ఈ మధ్య కారణం చేస్తున్నారని చెప్పేసి చాలామంది మన టెన్త్ అందరు చెప్పారు అన్నమాట ఓకే వెరీ నైస్ అండి థ్యాంక్ యూ సో మచ్ రమ్మ రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉండండి సరేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెల్ మామ జెండ్ మామీజ్ ఇక్క మన షోలో సమయం కూడా వచ్చేసింది రేపటి తెలారందో ఈ మామనే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం పూరికి ఇష్టమైంది కరీనా కపో కర్రీ నా పూరికి కావాల్సింది కర్రీ కదా అందుకోసం అలాగే మన మిత్రులు విశ్వ రాసినటువంటి వయలిన్ పాట దాని తర్వాత లతా మంగేష్కర్ గారు పాడినటువంటి పాట మీరు రెండు బ్యాక్ టు బ్యాక్ వింటున్నారు రేపటి తెల్లారందాము కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నించిద్దాం విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు అారాయి రెడ్డి